చిన్న నాకు అనుమానం సార్ ఇక్కడ ఒక చిన్న అనుమానం వైసీపీ నాయకులే కరోనా వాహకులు అంటున్నారు ప్రతిపక్షం అంటే చంద్రబాబు నాయుడు గారే అంటున్నారు పడితే ఇక్కడ అదే ప్రతిపక్ష నాయకులు ఏమంటున్నారంటే ప్రజా సమస్యలు ముఖ్యమంత్రికి పట్టవా ప్రజల మధ్యకి రావాలి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి ప్రజల మధ్యకి రావాలి అంటున్నారు అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజల మధ్యకి వస్తే గిన ఆ జనసందోహం ఎలా ఉంటుంది ఎవరు ఆపలేరు ఆ జనసందోహాన్ని ముఖ్యమంత్రి చూడాలి అనుకున్న చరిష్మాకు లక్ష వేలు లక్షల్లో వచ్చేస్తారు జనం రోడ్ల మీదకి ఎవరు ఆపలేరు అలాంటప్పుడు కరోనా వాహకులు వైసీపీ నాయకులే అంటున్నారు వీరే ముఖ్యమంత్రి గారిని ప్రజల మధ్యకి రావాలంటున్నారు ఏంటి సంఘర్షణ ఏంటి అసలు ఇది అర్థం కాని ప్రశ్నగా ఉంది నాకు ఒకటి అంటే ముఖ్యమంత్రి గారు జనం మధ్యలోకి రావాలనే వాళ్ళు నాకు తెలిసి ఈ సిచ్యువేషన్ ని వాళ్ళు మైండ్ తీసుకున్నట్టు కనపడుతుంది వాళ్ళకి అర్థం కాకుండా మాట్లాడతారు ప్రధానమంత్రి గారు వచ్చాడా ట్రంప్ వచ్చాడా లేదా ఇట్లీ ప్రైమ్ మినిస్టర్ బయటకు వచ్చాడా బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ బయటకు వచ్చాడు ఇది బయటకు వచ్చేది కాదు సార్ లాక్డౌన్ అంటే ఇళ్లలోనే ఉండి పనిచేయటం ఆఫీసులో ఉండి పనిచేయటం డిస్టెన్స్ మెయింటైన్ చేయటం ఫిజికల్ డిస్టెన్స్ ఎందుకు పెట్టారు 1.5 మీటర్ ఎందుకు పెట్టారు మినిమం 2 మీటర్స్ మనం తుమ్మినప్పుడు ఆ తుంపర్లు అక్కడ దాకా మాత్రమే వెళ్ళగలవు అందుకే మాస్క్ పెట్టుకొని ఇంత దూరంలో ఎందుకు నిలబడమన్నారంటే 1.5 మీటర్ డిస్టెన్స్ మనం ఒకవేళ మాట్లాడేటప్పుడు ఏమన్నా బయటకు వచ్చినా కానీ లేకపోతే తుమ్మినప్పుడు బయటకు వచ్చినా దాని డిస్టెన్స్ అంతవరకే అవతల ఉండాలి మనం అది బార్డర్ అది అందుకే సార్ ఈరోజు స్కైప్ ద్వారా మనం ఇంటర్వ్యూ చేసుకుంటున్నాం ఎందుకు ఈ గోళంతా ఎందుకు అని స్కైప్ ద్వారా ఇంటర్వ్యూ చేసుకుంటాం టెక్నాలజీని ఉపయోగించుకొని దగ్గర నా మీద నేను తుమ్మిన దగ్గర మీ వరకు రాదు అది బయటకు రావాలనే వాళ్ళు అవగాహన లేనట్టు రెండవది వీళ్ళే ప్రచారం చేస్తున్నారు అనే వాదన ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే దీన్ని ఎక్కువగా స్ప్రెడ్ చేస్తున్నారు ఈ వైరస్ అనేది ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకొని డిస్టెన్స్ మెయింటైన్ చేసి చారిటీ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు ఉదాహరణకి నేను ఉన్నాను సార్ మా ఊర్లో నాగరాజు గారు 210 కుటుంబాలు ఉన్నాయి మీ అమ్మగారి పేరు మీద కూరగాయలు అవి పంపిణీ చేస్తున్నట్టున్నారు మీరు సార్ అంటే మా అమ్మగారి పేరు మీద నిన్న మా మంత్రివర్యులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు నేను ఇద్దరు మాట్లాడుకొని ఒక చిన్న కార్యం వృత్తభక్తిగా మా ఊరి కోసం 210 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఇంటింటికి తీసుకెళ్లి ఒక 5 కేజీల రైస్ భూదేవమ్మ ట్రస్ట్ పేరు మీద అమ్మగారి పేరు మీద భూదేవమ్మ ట్రస్ట్ ఓకే అవును సార్ భూదేవమ్మ చారిటబుల్ ట్రస్ట్ అని ఊరక నేమ్ కాయిన్ చేశాను సార్ ఇంకా అది చేయలేదు కార్యక్రమం చేయడం కోసం మా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు పెట్టుకున్న పేరు అది అంటే మా అమ్మగారు ఏదో దాని మీద చేయాలి కాబట్టి అమ్మగారి పేరు మీద చేయటం జరిగింది చేసే క్రమంలో నేను మా ఇంట్లోనే ఉన్నాను సార్ నేనే ఆ కార్యక్రమంలో ప్రత్యక్షంగా లేను కానీ అక్కడ ఉన్నటువంటి మా నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా సమాజ సేవలు ఉంటే మాకు టౌంటూర్లో ఉన్నటువంటి మాజీ సర్పంచ్ నారాయణరావు గారు జమలపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా కొండేపి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ చింతపల్లి హరిబాబు గారు కానీ వారితో పాటు ఓబులరెడ్డి గారు కానీ వీళ్ళందరితో పాటు మాకు చింతల వెంకటేశ్వర్లు గారు కానీ వీళ్ళందరూ వెళ్ళి మా ఊర్లో డిస్టెన్స్ పెట్టి ఇస్తున్నటువంటి 5 కేజీల రైస్ క్వాలిటీ రైస్ ఒక 6 రకాల కూరగాయలు ఒక 1/2 కేజీ కందిపప్పుని 210 కుటుంబాలకి ప్రతి బ్యాగ్ని ప్యాకేజీని మొత్తాన్ని ట్రాక్టర్ మీద పెట్టి వాలంటీర్స్ మా ఊర్లో ఉన్నటువంటి కార్యకర్తలు వాళ్ళందరూ కూడా చాలా ఒక కమ్యూనిటీ ప్రోగ్రామ్ లాగా తీసుకొని ఇంటింటికి తీసుకెళ్ళి ఇవ్వటం జరిగింది నేను లేని అక్కడ